ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్లో లీగ్ స్టేజ్ని విజయంతో ముగించి పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో నిలిచింది. ఒక ఇంగ్లాండ్ తప్పించి లీగ్ స్టేజ్లో ఆడిన ప్రతి జట్టుపై కోహ్లీ సేన విజయం సాధించింది. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే న్యూజిలాండ్లో జరగాల్సిన మ్యాచ్ మాత్రం వర్షం కారణంగా రద్దయింది. ఇప్పుడు మళ్ళీ టోర్నీలో భాగంగా లీగ్ స్టేజ్లో ఏ న్యూజిలాండ్తో అయితే మ్యాచ్ ఆడలేదో అదే జట్టుతో ఇప్పుడు కోహ్లీ సేన తొలి సెమీఫైనల్లో తలపడ్డం విశేషం. జూలై 9న ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో టీమిండియానే ఫేవరెట్గా బరిలోకి దిగుతున్నప్పటికీ క్రికెట్ విశ్లేషకులు మాత్రం వార్మప్ మ్యాచ్ని గుర్తు చేస్తున్నారు. టోర్నీలో భాగంగా లీగ్ స్టేజ్లో న్యూజిలాండ్ ఆడిన గత 3 మ్యాచ్ల్లోనూ ఓటమి పాలైంది. మరోవైపు టీమిండియా విషయానికి వస్తే వరుస విజయాలతో దూసుకు వెళ్ళిపోతుంది. ఇక ఈ నేపథ్యంలో తొలి సెమీఫైనల్స్లో కివీస్ను కోహ్లీ సేన ఓడిస్తుంది అంటూ హల్చల్ చేస్తున్నాయి కొన్ని వార్తలు. దానికి తగ్గ కారణాలు కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచకప్లో టీమిండియా టఫాడర్తో పాటు చైనామెన్ స్పిన్నర్లు ప్రత్యర్థి జట్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ఈ ముగ్గురు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఈ ప్రపంచకప్లో ముగ్గురు నిలకడగా ఆడుతూ పరుగుల పారద పారిస్తున్నారు. ఈ ముగ్గురు క్రివిస్తో జరిగే తొలి సెమీఫైనల్స్లో రాణిస్తే కోహ్లీ సేనదే విజయం అంటున్నారు. భారత పేస్ బౌలింగ్ దళానికి నాయకత్వం వహిస్తున్న బుమ్రాకు తోడు ఈ ప్రపంచకప్లో మరో ఇద్దరు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చాహల్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు 17 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా కివీస్ బ్యాట్స్మెన్ స్పిన్స్ను ఆడడంలో సిద్ధహస్తులు కారు. దీంతో తొలి సెమీఫైనల్లో కోహ్లీ వీరికి ప్రయోగించే అవకాశం ఉంది. పేలవ ప్రదర్శన చేస్తున్న న్యూజిలాండ్ ఓపెనర్లు ఈ యొక్క వరల్డ్ కప్లో పేలవ బ్యాటింగ్ చేస్తుండడంతో ప్రపంచకప్లో చాలా యావరేజ్ కలిగిన ఈ ఓపెనర్లు ఎవరైనా ఉన్నారు అంటే అది న్యూజిలాండే. ఇక టోర్నీలోని బెస్ట్ బౌలర్గా కొనసాగుతున్న బూమా, షమీ, చాహల్, కుల్దీప్ ఈ యొక్క న్యూజిలాండ్ ఓపెనర్ని చిత్తుగా ఓడించేస్తారు, వికెట్లు తీస్తారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు న్యూజిలాండ్లో జరిగిన ప్రతి ఒక్క ప్రదర్శనలోనూ న్యూజిలాండ్ పెద్దగా రాణించకపోవటం, అయితే మిగతా జట్లు ఇంకా నాసిరకంగా ఆడడంతో సెమీఫైనల్స్లోకి అడుగుపెట్టింది న్యూజిలాండ్. నిజానికి వీళ్ళకన్నా కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టు చాలా అద్భుతంగా ఆడింది, కానీ వాళ్ళకి కొన్ని పాయింట్లు దక్కకపోవడంతో న్యూజిలాండ్ వెరిందిరగాల్సిందే అంటున్నారు. మరి ఈ విషయం గురించి మీరేమంటారు? ఈ టీమిండియా దేనిలో మెరుగుపడాలి, దేనిలో పడకూడదు అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.